తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత. సో తెలంగాణలోని సచివాలయం వద్ద ఉద్రిక్తత అయితే నెలకొంది. తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు నూతన సెక్రటరీను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు చిత్రంలోని ఈ విధంగా అన్నమాట. కాగా కానిస్టేబుల్ అభ్యర్థులు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా సచివాలయం గేటు వద్దకు అయితే దూసుకొచ్చారన్నమాట. వారందరూ కూడా జీవో నెంబర్ 46ని అయితే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తక్షణమే అలర్ట్ అయిన పోలీసులకు అదేవిధంగా అభ్యర్థులకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అయితే అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ అభ్యర్థులు మాట్లాడుతూ రిక్రూట్మెంట్ను పాత పద్ధతిలోనే చేపట్టాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో 46 వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మొత్తంగా ఒక్కసారిగా వీరందరూ కూడా కొత్త సచివాలయంలోకి అయితే దూసుకెళ్ళడానికి అయితే ప్రయత్నించారన్నమాట. పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయ్యి వారందరినీ కూడా ఆపి ఇక్కడ రివర్స్లో పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. లేకపోతే ఇక్కడ మొత్తంగా సచివాలయంలోని వారైతే లోపలికి అయితే వెళ్ళిపోదురన్నమాట. అడవాటు చేసుకుంటారు, ముట్టడించారనమాట. సో ఏది ఏమైనా ప్రజలు పోలీసులకు మధ్య అయితే వాగ్వాదం అయితే జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి అక్కడ. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.